Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నామినేషన్ వేస్తే నజరాన, తమ్ముళ్లకు టీడీపీ బంపర్ ఆఫర్. ఎన్నికల్లో గెలుపు ఓటములతో పని లేకుండా చేతికి డబ్బులు వచ్చేలా సరికొత్త ప్లానింగ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు పోటీకి సుముఖత వ్యక్తం చూపడం లేదు. దీనికి కారణం బరిలో నిలిచిన గెలుపు కష్టం కావడంతో ఓటమితో పాటు డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నారు. ఇలాంటి వేళ ఏకగ్రీవాలతో తమ పరువు పోతుందని గ్రహించిన టీడీపీ సరికొత్త ఎత్తుగడను తెరవ మీదకి తీసుకొచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అత్యధిక ఏకగ్రీవాలు అవుతున్న వేళ అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పార్టీ అనుసరించిన వైనం అవాక్ అయ్యేలా చేసింది. పోటీలో ఉండేందుకు తెలుగు తమ్ముళ్లకు పార్టీ భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఎన్నికల్లో గెలవడం తర్వాత ముందు పోటీ చేస్తే చాలు, 2 లక్షలు ఇస్తామన్న ఆఫర్ను తెలుగు తమ్ముళ్లకు నచ్చినట్లుగా తెలుస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న చోట బరిలో ఉండేందుకు తమ్ముళ్ళు ఇష్టపడకుంటే అలాంటి చోట్ల బరిలో ఉన్న వారికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు నగదు సాయాన్ని ఇస్తామని చెప్పడమే కాదు, ఆన్లైన్లో వారు కోరిన వారికి సదరు మొత్తాన్ని పంపేందుకు సిద్ధమైనట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే చిత్తూరు జిల్లాలో టీడీపీకి చెందిన నేతలు ఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆందోళనకు గురైన తెలుగు తమ్ముళ్ళు బరిలో నిలిస్తే చాలు నజరానా అంటూ ఆశ చూపుతున్న వైనం జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే పార్టీ మీద అభిమానంతో ఎవరి చొరవ లేకుండా పోటీకి దిగుతున్న తమ్ముళ్లకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు. దీంతో పోటీకి ముందుకు రాని వారిని పట్టించుకుంటున్న పార్టీ అందుకు భిన్నంగా ముందుకు వచ్చిన వారికి మాత్రం భలేగా హ్యాండిస్తుంది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.